कोमरं भीम सिफाबाद जिला चिंतलमनेपल्ली मंडलंलोनी डब्बा ग्रामंलो मेक इन इंडिया कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నారు। మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, మేక్ ఇన్ ఇండియా డైరెక్టర్ సుధాకర్, మండల అధ్యక్షుడు శ్రీశైలం సహా పలువురు పాల్గొన్నారు। రాబోయే రోజులలో ఇంకా కొన్ని గ్రామాలను కూడా సెలెక్ట్ చేసి ఆ గ్రామాలను కూడా ఈ గ్రామాలతో పాటు ఆ గ్రామాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం। ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఆలోచించడం జరుగుతుంది ఏంటంటే రాష్ట్రాలకు కేంద్రం నుంచి వాటాలు ఏదైతే ఇవ్వడం జరుగుతాంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నేరుగా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ పనులను చేయకుండా ప్రజా ప్రతినిధులకు ఎక్కడైతే పర్సంటేజ్ లెక్క వస్తాయో ఆ పనులను పెట్టి ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఉన్న బడ్జెట్ అన్నిటిని కూడా సర్వనాశనం చేయడం జరుగుతుందని ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మేక్ ఇన్ ఇండియా తోటి సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నిటిని కూడా అటాచ్ చేసి ఆ నేరుగా గ్రామాలనే అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ తీసుకు